హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాము. వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. సో టర్కీ ఎక్స్ప్లోరింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈరోజు మనం వచ్చేసి హిరోషిమా వెళ్తున్నాము. సో హిరోషిమాకి మనం బుల్లెట్ ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ 4.5 అవర్ అయితే జర్నీ పడుతుంది, కానీ కొంచెం సిటీ అవుట్కట్కి వెళ్ళాలన్నమాట. సినగవా అని స్టేషన్కి వెళ్ళాలి. సో సినగవా స్టేషన్కి మనం ఫస్ట్ సింజుకి వెళ్ళి, మన హోటల్ దగ్గర నుంచి సింజుకి వెళ్ళి, సింజుకి నుంచి ఇంకో ట్రైన్లో అయితే వెళ్ళాలి. నకోనో సింబసి వెళ్దాం. మనం సింజుకి వెళ్ళాలంటే మన లైన్ మారిన వచ్చే లైన్ రోజు చూపిస్తున్నాను కదా. ఇది ఎక్కేసండి. వచ్చేస్తాం మనం, జస్ట్ 1 అవర్లో వచ్చేసాము సినగవా స్టేషన్కి. సో ఇప్పుడు మనం ట్రైన్ ఎత్తుక్కోవాలి. సింకెన్సెన్ బుల్లెట్ ట్రైన్ ఎక్కడుందనేది ఎత్తుక్కుందాం. ఇక్కడ ఉంది కదా సింకెన్సెన్. సింకెన్సెన్ అంటే బుల్లెట్ ట్రైన్ కదా. సో దాన్ని పాలేదాం. అది యారో ఎటు చూపిస్తాడు, వెళ్ళిపోదాం మనం. ఇక్కడ రైల్వే స్టేషన్ చూడండి, ఎయిర్పోర్ట్ లెక్క ఎంత నీట్గా ఉందా. ఎంతమంది జనం ఉన్నారు. ఇది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అన్నీ ఇక్కడ నుంచి వస్తాయన్నమాట. ఇంత ఉరుకులు పరుకులే, ఉరుకులు పరుకులే. టోక్యోలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా. సో నారిటో ఎయిర్పోర్ట్, ఎనిడో ఎయిర్పోర్ట్, 2 ఎయిర్పోర్ట్లకి ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసులకి ట్రైన్స్ అయితే ఉంటాయి. పెద్ద స్టాప్ అన్నమాట ఇది సినగవా. గాయ్స్ ఫైనల్గా మనం డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కాబోతుంది. సో జపాన్లో బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎప్పటి నుంచో ఉండే. ఓకే, ఆ రోజు రానే వచ్చిందనమాట. సో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. సింకెన్సెన్ అంటారు ఇక్కడ. సో ఇప్పుడు మనం టోక్యో నుంచి హిరోషిమా అయితే వెళ్తున్నాం. అరౌండ్ 800 కిలోమీటర్స్, 4 అవర్స్లో వెళ్ళిపోతాము. సో మనం లోకల్ ట్రైన్ టికెట్, బుల్లెట్ ట్రైన్ టికెట్ 2 పెట్టాలన్నమాట. సో 2 పెడితే ఇది ఈ లోకల్ ట్రైన్ చిన్నదేమో లోకల్ ట్రైన్ టికెట్, అది బయటికి రాదు. పెద్ద టికెట్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, యా అదిగా. సో మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ అనేది ఒకసారి కనుక్కుందాం. ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 23, 24 మనం వెళ్ళే లైన్ అన్నమాట. అందులో 23 ఒసాకా హిరోషిమా వెళ్ళేది, 23 ఒసాకా హిరోషిమా వెళ్ళేది. మన దానికి ఇంకా 1 గంట టైం ఉంది, 1 గంట కాదు 20 మినిట్ టైం ఉంది. సో కంటిన్యూగా ప్రతి 10 నిమిషాలకు ఒక బుల్లెట్ ట్రైన్ అయితే వస్తుంది. ఇక 2+3 ఉండేదేమో సెకండ్ క్లాస్ అన్నమాట, 2+2 ఉండేది ఫస్ట్ క్లాస్. ఇది ఇక్కడ ఉంటుందండి, మన దగ్గర కోచ్ నెంబర్ అంటారు కదా, ఇక్కడ కార్ నెంబర్ అంటారు. రిజర్వ్డ్ ఉన్నాయి, నాన్ రిజర్వ్డ్ ఉన్నాయి. మంది నొజోమి 67, ఇదే మంది 1055 ఉంది కదా, ఇదే అన్నమాట మంది. ఇక ట్రైన్ చూడండి, సింకెన్సెన్ సిరీస్. నీకు సైడ్ కూడా ఏం కనిపించట్లేదు అసలు. చక్రాలు కూడా కనిపించట్లేదు సరిగా. ఇప్పుడు మనం ఉన్నాం సినగవా స్టేషన్. ఫస్ట్ టోక్యోలో మొదలవుతాయి ట్రైన్స్ అన్నీ. టోక్యోలో మొదలైంది, నెక్స్ట్ స్టాప్ ఇదే అన్నమాట. జస్ట్ టోక్యో నుంచి ఇక్కడికి బుల్లెట్ ట్రైన్లో 10 మినిట్స్ కూడా పట్టదు. సో టైం అయితే అయింది, జస్ట్ 2 మినిట్సే ఉంది. ట్రైన్ ఇంకా రాలేదు. వాళ్ళు రెడీ, బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి మన వాళ్ళు రెడీ అయిపోయారు. Thank you.
సో ఇదే అన్నమాట మన కోచ్. మన కోచ్ పదమూడు మంది వచ్చేసి 7 స్టార్టింగ్లో చూసావా లెగ్ స్పేస్ ఎంత ఉందో. ట్రైన్ బుల్లెట్ ట్రైన్ లోపల ఎలా ఉంటుంది ఏంటని మొత్తం చూపిస్తాను. మన వాళ్ళు లేనైపోయారు. ఏ అలసిపోయారా లేదా నిద్రపెట్టారా? ఎలా ఉంది ట్రైన్ జర్నీ? బాగుందా? ఓకే. ఏం డల్ అయిపోయారు అప్పుడే? హుషారు లేదు. సో ట్రైన్ అయితే చాలా మటుకు సగం ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ట్రైన్ లోపల వాష్రూమ్స్ ఏమి ఉంటాయి అన్నీ చూపిస్తాను. ఇదిగో సెన్సారు. జస్ట్ మన దగ్గర రాగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ట్రైన్ అయితే బుల్లెట్ స్పీడ్ వెళ్ళిపోతుంది. బుల్లెట్ స్పీడ్ వేగంలో ఇటుపక్క వ్యూ బాగుంది. ఇది వాష్రూమ్ ఆల్రెడీ ఆక్యుపైడ్. సో ఇల్లంటే ఆల్రెడీ ఉన్నట్టు అనమాట. ప్రైవేట్. సో ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. 2+2 ఇది అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. చూసారా లెగ్ స్పేస్? అలా రాగానే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ క్లాస్లో వాష్రూమ్ కూడా ఉంది. ఇక లగేజ్ పెట్టుకోవడానికి అయితే చూపిస్తా. వావ్, సూపర్ ఉంది. ఒకటి చెప్తా, ఇది ఇలా వచ్చేసి లాక్ పడిపోయింది. లాక్ సూపర్. సూపర్, సేమ్ ఫ్లైట్లో ఉన్నట్టు ఉందిబ్బా. సూపర్ ఉంది. ఎంత నీట్గా ఉందో. పైసలు పెట్టినా ఇక్కడ నీకు అవ్వరా, నీకు సర్వీస్ ఉంటుంది. మన దగ్గర పైసలు పెట్టినా సర్వీస్ ఉండదు. కాల్ బజార్, నేను ఎమర్జెన్సీలో కాల్ కొట్టచ్చు. ఇది ఫ్లాష్ బటన్. స్మోకింగ్ చేయొద్దు. ఇదేంటిది? పేపర్, పేపర్. ఇది పిల్లలకి బేబీ బేబీ సిట్టింగ్. ఇదేంటి? వాషింగ్ ఆఫ్టర్ యూస్ స్వీట్ క్లీనర్. ఇది వాడేసి. ఓకే ఓకే.
ఓకే బాగుంది అంతా సూపర్ ఉంది. ఇప్పుడు మనం ఓపెన్ చేయాలంటే ఇదిగో ఈ బటన్ నొక్కితే చాలు. వావ్ ఎంత పెద్దదిరా బాబు. క్లోజ్ చేయాలంటే ఇదిగో సూపర్ సూపర్. ఎంత పెద్ద అంటే ఎవరి చాలా పెద్దగా ఉంది ఇది వాషర్. ఇది బేబీ సిట్టింగ్. సూపర్ సేమ్ కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా ఉంటుంది బేబీ. ఇప్పుడు మళ్ళీ తీసేటప్పుడు ఏది జస్ట్ ఓపెన్ ఓపెన్ అయిపోయింది. బాగుంది చాలా బాగుంది. ఎప్పుడు క్లోజ్ బ్యాక్. ఇక్కడ ఇచ్చాడు అనమాట పుల్ బ్యాక్. అది పుల్ బ్యాక్ సేమ్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. దీని పైన లగేజ్ పెట్టుకోవడానికి ఇది ఇచ్చాడు. ఇంకా ఈ ఛార్జర్ పెట్టుకోవడానికి పవర్ సాకెట్ కూడా ఇచ్చాడు. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అవి చూడండి ఎంత లెగ్ స్పేస్ ఉందో ఫ్లైట్లో ఉన్నట్టు. చాలా కంఫర్టబుల్ ఉంది గాయస్. చూసారా ఇంకా 2 నిమిషాలు ఉందనగానే వచ్చేసాడు హీరోసీమ. 4 అవర్స్ కూడా కాదు, 3 అవర్స్ 50 మినిట్సే. 3 అవర్స్ 50 మినిట్స్లో 800 కిలోమీటర్లు వచ్చారు. మరి అది మహిమ జపాన్ టెక్నాలజీ అంటే. కనిపిస్తుంది కదా ఇదే హీరోసీమ సిటీ. హీరోసీమ రైల్వేషన్ కూడా దగ్గరికి వచ్చేసింది. గాయస్ అయిపోయింది. జస్ట్ 3 అవర్స్ 50 మినిట్స్లో వచ్చేసాము. ఇక్కడ నుంచి మా హోటల్కి 4 కిలోమీటర్ చూపిస్తుంది. బస్సు అయితే ఉంది, సిటీ బస్సు. చూద్దాం టాక్సీ. ఫస్ట్ టాక్సీ అడుగుతాము. టాక్సీ లేకపోతే బస్కి వెళ్తాం. బస్సు అయితే డైరెక్ట్ బస్సు. ఎందుకంటే మాకు లగేజ్ ఉంది కదా, అదొకటి ఆలోచిస్తున్నాం. బస్ టెర్మినల్ ఇది. సో మనం వెళ్ళాల్సింది ఇదిగా బస్సు నెంబర్ అన్న 21-2. మనం వెళ్ళాల్సిన బస్సు జస్ట్ ఆ బస్ దిగి జస్ట్ 100 మీటర్ నడిస్తే సరిపోద్ది మన హోటల్ అనమాట. అంతా గూగుల్లో క్లియర్గా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి మన కరెంట్ లొకేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలో పెడితే ఆటోమేటిక్గా అన్నీ చూపిస్తుంది అనమాట. ఓకే కన్ఫర్మేషన్ కోసం డ్రైవర్ని కూడా అడిగాం. అతను కూడా చెప్పాడు 5వ నెంబర్ ప్లాట్ఫామ్ అని. బస్సు అయితే దిగేసామా. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 150 మీటర్స్ అయితే నడవాలి మన హోటల్కి దగ్గరే. టోకేనా కాదు హీరోసీమ కూడా ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో చూసారు. అసలు రోడ్లు చూడండి. అసలు అక్కడన్నా నీకు ఒక్క పేపర్ ముక్క కూడా కనిపించట్లేదు. ట్రాఫిక్ చాలా తక్కువ. టోక్యోలో ట్రాఫిక్ ఎక్కువ, ఇక్కడ చాలా తక్కువ ట్రాఫిక్. 45లో అమెరికా వాళ్ళు అనుభవం వేసినప్పుడు మొత్తం బూడిదైపోయిన సిటీ ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ హీరోసీమలో మన హోటల్ చూస్తారా, హోటల్ ఆప్రికాట్. సూపర్ ఉంది. ఇక్కడ ఏవేవో పెట్టేశారు లాకర్స్ గట్రా, ఏంటో అర్థమవుతలేదు. ఓకే
బెడ్ అది బాగుంది, పెద్ద సోఫా అండ్ వాష్రూమ్, పెద్ద టబ్ కూడా ఇచ్చారు. అయ్యో సూపర్ సూపర్. వీడియో చూసారు కదా, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ చేయండి, అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పుడు సెలవు, బాయ్ బాయ్.